ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్స్లో ఫస్ట్ గ్రూప్ మాట్లాడుకున్నాం, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, తర్వాత బీటా బ్లాకర్స్ మాట్లాడుకున్నామండి, తర్వాత ఏసినిబిటార్స్ అంటారు, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏసీఈ అనే ఎంజైమ్ని ఇన్హిబిటార్స్ ఉంటాయి. అవి ఒకప్పుడు చాలా పాపులర్ అండి, ఇప్పుడు అంత ఎక్కువగా వాడట్లేదు. దీని నెక్స్ట్ వర్షన్ వచ్చింది, దాన్ని దీని నెక్స్ట్ గ్రూప్లో మనం డిస్కస్ చేసుకుందాం, ఫోర్త్ గ్రూప్ అనుకోండి అది. అది ఏఆర్బీస్ అంటారు, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్. ఏసినిబిటార్స్లో ఉండే ట్యాబ్లెట్స్ ఏంటి అంటే క్యాప్టోప్రిల్, ఎనలాప్రిల్, లిసినోప్రిల్, పైరిండోప్రిల్ ఇలాంటివి, అన్ని ప్రిల్ అని వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ ఇంచుమించుగా బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా ఒకేలాగా కొంచెం ఇంచుమించుగా సేమ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు. వీటికి ఉండే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దగ్గు ఎక్కువ వస్తుంది ఈ ట్యాబ్లెట్ వాడేవాళ్ళకి, అందుకని దగ్గు ఎక్కువ వస్తుందని చెప్పి ఇదే గ్రూప్ లాగా ఇది యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ని బ్లాక్ చేయటం వల్ల బీపీ తగ్గిస్తుంది. ఇంకొకటి యాంజియోటెన్సిన్ రిసెప్టార్నే డైరెక్ట్ బ్లాక్ చేస్తుంది. ఈ కన్వర్టింగ్ ఎంజైమ్ని బ్లాక్ చేయటం వేరు, అది రిసెప్టార్ని, అంటే యాంజియోటెన్సినే రాకపోతే బీపీ తగ్గుతుంది. యాంజియోటెన్సిన్ ఉన్నా కానీ అది ఏ రిసెప్టార్ మీద పనిచేస్తుందో ఆ రిసెప్టార్ను ఆపేస్తే కంట్రోల్ అవుతుంది. సో అందువలన నెక్స్ట్ గ్రూప్ మనం డిస్కస్ చేసుకునేవి బాగా ఫేమస్ అయినాయండి, అవి యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్, ఏఆర్బీస్ అంటారు. వాటిలో మనకున్నవి మీరు అందరూ సుపరిచితులు అయి ఉంటారు, టెల్మిసర్టాను, ఆల్మిసర్టాను ఇలా ఉంటాయి అన్నమాట, సార్టాన్స్, సార్టాన్ గ్రూప్. ఏఆర్బి గ్రూప్స్కి ఆ కాఫ్, దగ్గు రావటం అనే సైడ్ ఎఫెక్ట్ లేకపోవటం వల్ల ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ఈ కాలంలో బీపీకి ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్తే ఫస్ట్ రాసే ట్యాబ్లెట్ ఏది అని అంటే యూజువల్గా ఆల్మిసర్టాన్ కానీ టెల్మిసర్టాన్ కానీ రాస్తున్నారన్నమాట. సో ఒకప్పుడు అయితే ఆమ్లోడెపిన్, ఎటెన్లాల్ ఇలాంటివి కాంబినేషన్, స్టామ్లో బీటా అనేది ఒకటి ఉంటుంది అలాంటివి వాడేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్గా వీటిని ఎక్కువ వాడుతున్నారు. సో చాలామంది కాబట్టి మనం మూడో గ్రూపు ఏసినిబిటార్స్ డిస్కస్ చేసుకున్నాం, నాలుగో గ్రూపు ఏఆర్బీస్ కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఈ రెండు ఆల్మోస్ట్ ద సేమ్, కాకపోతే దీనికి ఒకే డిఫరెన్స్ ఏంటంటే ఏసినిబిటార్స్కి కాఫ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అంటే టెల్మిసర్టాన్, ఆల్మిసర్టాన్స్కి కాఫ్ ఉండదు అన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగిలిన గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ గురించి కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.